మంగళగిరి షరాబ్ బజార్లో స్వర్ణకార సంఘాల సభ్యులతో నిన్న రాత్రి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించింది. వృత్తిరీత్యా స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ హామీలు అమలు చేయకపోవటం పట్ల పడుతున్న ఇబ్బందులు తదితర వివరాలను జనసేన పార్టీ చేనేత వికాస్ విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు అడిగి తెలుసుకున్నారు. స్వర్ణకారులకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఎన్నో హామీలను విస్మరించిందని ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేతల తర్వాత అధిక సంఖ్యలో ఉన్నది స్వర్ణకారులేనని, సుమారు 10,000 కుటుంబాలు స్వర్ణకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిదారులందరూ ఇరుకు సందుల్లో దుకాణాలు నిర్వహిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంటే గతంలో రకరకాల రాజకీయ పార్టీలు మనం చూసాం. దాదాపు ఇందాక డాంగేగా చెప్పినట్టు 10-15,000 మంది కుటుంబాలు ఈ రోజున స్వర్ణకార వృత్తిలో మనం బతుకుతూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా శాసించే స్థాయి మంది, కానీ మన వృత్తి మనం ఏదో చేసుకుంటున్నాం, భయపడుతున్నాం, కింద పడుతున్నాం, భయం లేస్తున్నాం. కొంతమంది పరిస్థితులు బాగా సూసైడ్ చేసుకోవటం చాలా చాలా రకరకాలు, అంటే కుటుంబం అంతా కూడా ఇంట్లో పిల్లలు భార్య ఏదో తీగల చుట్టూ లేదా రాళ్ళు బిగించో ఇలా రకరకాల ఆధారపడి ఉండి మనకేంది భరోసా అని అంటే పై స్థాయిలో చూస్తే మనకేంది భరోసా అని చూస్తే పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి నేను జనసేన పార్టీ అంటే గతంలో హామీలు ఇచ్చారు, మీకు స్వర్ణకారును భవన్ కడతాం, మేము ఇదిగో తొందరలో శంకుస్థాపన చేస్తాం, అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే చేయగలరు, కానీ అలా కాకుండా మాటలు చెప్పి ఈరోజు తప్పి అంటే మనమేమో పట్టించుకోం, లేదంటే మన పరిస్థితులు మనవి, కానీ మనల్ని మళ్ళా మన ఓటు కావాలి, మన ఉన్నత మాత్రం చూసుకునే పరిస్థితి లేదు. దానికోసం మేమైతే జనసేన పార్టీ తరఫున మనకి స్వర్ణకార భవనం అంటే గవర్నమెంట్ తలుచుకుంటే మనం ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళు ఓన్లీ ఓటు బ్యాంక్ చూసుకుంటున్నారు. కానీ మనం మీ అందరి సపోర్ట్తో ఇప్పటి నుంచే స్వర్ణకార భవన్ కోసం జనసేన పార్టీ పోరాడుతుంది. జనసేన పార్టీ స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా చెల్లపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 మందికి ఒకే చోట ఉపాధి కల్పించే విధంగా బహుళ అంతస్తుల భవన సముదాయం ఏర్పాటు చేస్తామని జనసేన ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. బంగారం వ్యాపారంలో మంగళగిరిని మినీ ముంబైగా మారుస్తామని, స్వర్ణకారుల సంక్షేమం కోసం వారికి ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఏర్పాటు చేసి తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఈరోజు పెట్టుబడి చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది, అంటే వాళ్ళ దగ్గర పాయింట్ వీళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొని అవి కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ జనసేన పార్టీ రేపు పొద్దున్న గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన వెంటనే స్వర్ణకార సహకార బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని ఒక మేనిఫెస్టోలో పెట్టి ముందుగా మంగళగిరిలోనే ఏదైతే డ్వాక్రా మహిళలకి రుణాలు ఇస్తూ ఉన్నారో 10-15 గ్రూప్ పెట్టి అలాంటి రుణాలు చాలా నామినల్ ఇంట్రెస్ట్తో మనం 30 లక్షలు అదే దాని సమ్ అమౌంట్ వాళ్ళకి ఉపయోగపడేట్టుగా మనం అదొక కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరి తరఫున నేను కూడా అనుకుంటున్నాను. తప్పకుండా అది కార్యరూపం దాలుస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాను. చేనేతలకు పదవులైతే ఇస్తున్నారు కానీ పవర్ ఇవ్వటం లేదని, దీంతో ఆయా పదవులు పొందిన నాయకులు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తుందని, పదవులతో పాటు పవర్ కూడా ఇస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. మన కమ్యూనిటీ బలంగా ఉంది, వీళ్ళని మనం తీసుకోవాలని చెప్పి పదవులు అయితే ఇస్తున్నారు కానీ పవర్ ఇవ్వట్ల. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కొంతమందిని, ఒకరికి ఎమ్మెల్సీ అనో, ఇంకొకరు చైర్మన్ అనో, ఇంకొకరు ఇంకోటి అనో ఆశ చూపించి తీసుకెళ్తున్నారు, పదవులు మాత్రం ఇస్తున్నారు, అధికారాలు ఇవ్వట్ల. పైగా ఏమవుతా ఉంది, వాళ్ళు పదవులు తీసుకున్న తర్వాత మన వాళ్ళకి ఏం పనులు చేయబోతే వాళ్ళు ఒక చేతకాని వాళ్ళలాగా మన కమ్యూనిటీలో మిగిలిపోతూ ఉన్నారు. మనమంతా కూడా
ఆ పవర్ కోసం, ఆ అధికారం కోసం మనం కూడా పోరాడదాం. జనసేన పార్టీ మేము అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన తర్వాత పదవులతో పాటు ప్రభుత్వంలో పవర్ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశం జస్ట్ ఏదో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, దీన్ని రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికంటే ఆయన ఆదేశాలతోనే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాని దృష్టిలో తీసుకెళ్ళి మనం ఇంకా పెద్దగా ఆయన ఆహ్వానించుకొని ఆయన ఆధ్వర్యంలో మనం చేద్దాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారి గురించి సమస్య ఏదైనా మనకుంటే అది పరిష్కారం అవుతుంది, అధికారం వచ్చిందా లేదా అనేది కాదు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏంటంటే గతంలో మా స్నేహితులు రాము గారు మేమంతా కలిసి చేనేత సత్యాగ్రహం అని చెప్పి ఒక కార్యక్రమం మంగళగిరిలో రాష్ట్ర లెవెల్లో చేసాం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని పార్టీలకు అతీతంగా మేము ఆయన ఇన్వైట్ చేసి మేము ఓ పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేసాం. ఆ రోజున ఉన్న ప్రభుత్వం దిగివచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టింది, చివరికి మన కోరికలు మనం సాధించుకున్నాం ఆ రోజున. ఈ సమావేశంలో స్వర్ణకార సంఘం సీనియర్ సభ్యులు అవ్వారు సత్యకృపాల్ డాంగే, లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షులు జగ్గారపు రామ్మోహన్ రావు, మండ్రు రాము, బట్టు నారాయణ, జనసేన నేతలు మునగపాటి వెంకట మారుతీరావు, రావి రమ, బడే కోమలి, పర్వతం మధు, జంజనం వెంకట సాంబశివరావు, జేఎస్ఆర్, షేక్ ఖైరుల్లా, వాసా శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, సింగంశెట్టి రాకేష్, కామేష్, కొడాలి నాగమల్లేశ్వరరావు, బాణాల నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, తిరుమలశెట్టి శ్రీధర్, జగదీష్, గిరిబాబు, కాపరౌతు సుందరయ్య, నందం మోహన్ రావు, మేకల చంద్రశేఖర్, జొన్నాదుల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.